ఏంటంటే రివ్యూ ట్యాబ్ మెనూలో ఒకట కంపేర్ అనేది కంపేర్ అనే గ్రూప్ గురించి. కంపేర్ మీన్స్ ఏంటంటే డిఫరెంట్ డాక్యుమెంట్స్ని కంపేర్ చేయడం అనేది. డిఫరెంట్ డాక్యుమెంట్స్ని వచ్చేసి కంపేర్ చేయడం అంటే ఈ ఫైల్లో కూడా మ్యాటర్ ఏముంది, వేరే ఫైల్లో కూడా మ్యాటర్ ఏముంది అనేది కంపేర్ చేయాలన్నప్పుడు కంపేర్ అండ్ ఆప్షన్ ద్వారా చేస్తాం. దీనికోసం నేను సపరేట్గా రెండు ఫైల్స్ వేరే తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనుకున్నారంటే, నేను ప్రజెంట్ అయ్యే డాక్యుమెంట్స్ ఏం ఓపెన్ అయ్యలేదు, వర్డ్ మాత్రం ఓపెన్ అయ్యినాయి. దీన్ని కంపేర్ అండ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కంపేర్ అండ్ క్లిక్ చేయగానే ఇక్కడ ఐకాన్ చూపెడుతుందా, వేరే ఫైల్లో కూడా మ్యాటర్, వేరే ఫైల్లో మ్యాటర్ ఉంది, రెండు కంబైన్ చేసి చూడవండి. అంటే కంపేర్ అని చేసి ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ అని ఉంది, రివైజ్డ్ డాక్యుమెంట్ అని ఉంది. ఒరిజినల్ డాక్యుమెంట్, రివైజ్డ్ డాక్యుమెంట్. అంటే నాకు వచ్చేసి ఏ ఫైల్కి రివైజ్ చేయాలనేది ఇక్కడ చూజ్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ ఫైల్ని. ఇప్పుడు ఈ దీని లోపల నాకు ఆల్రెడీ ఉన్న ఫైల్స్ లోపల ఒక ఫైల్ ఓపెన్ చేసుకున్నాను. ఒకటి విషస్ 2020 అని ఇచ్చేస్తాను. ఈ ఫైల్ని ఓపెన్ చేస్తాను ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏంటి, రివైజ్ డాక్యుమెంట్ ప్లేస్ లోపల వేరే డాక్యుమెంట్ని ఓపెన్ చేస్తున్నాను. సంథింగ్ టెస్ట్ 2 అని ఓపెన్ అండి. దెన్ ఓకే అని క్లిక్ చేస్తాను. ఏం జరిగింది ఇక్కడ, నాకు ఇక్కడ టోటల్గా ఇక్కడ నాకు ఏంటి, ఇక్కడ ఉన్న మ్యాటర్ తోటి ఇక్కడ ఉన్న మ్యాటర్ తోటి ఇక్కడ రివైజ్ అయ్యి చూపెడుతుంటారు అండి మ్యాటర్. దీని లోపల ఏంటిది, దీనిలో లేని మ్యాటర్ అంతా ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి కంపేర్ లోపల హైలైట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ నాకేంటి ఒక డాక్యుమెంట్లో లేని మ్యాటర్ అంతా, ఇప్పుడు సేమ్ ఉన్న మ్యాటర్కి ఏమి హైలైటింగ్ అనేది రాదు, లేని మ్యాటర్కి మాత్రం ఇలా స్ట్రైక్ అవుట్ అనేది వచ్చేసి చూపెడుతుంటారు. అంటే నాకేంటి, టూ డాక్యుమెంట్స్ని కంపేర్ చేయడం కోసం మనకి ఏం యూజ్ చేస్తామంటే కంపేర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అండి టూ డాక్యుమెంట్స్ని కంపేర్ చేయాలన్నప్పుడు ఏం యూజ్ చేయాలి, కంపేర్ అని. అంటే దీని లోపల నాకేంటి ఇక్కడ సమ్మరీ ఆఫ్ వర్షన్స్ లోపల మెయిన్ డాక్యుమెంట్ చేంజెస్ అని ఉంది, డిలీట్ అని ఉంది, టూ సబ్జెక్ట్ అని ఇట్లా మెన్షన్ చేస్తుంది కదా. అంటే నాకు వచ్చేసి ఇన్సర్టెడ్ టెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఫార్మాటెడ్ టెక్స్ట్ ఏముంది, డిలీటెడ్ టెక్స్ట్ ఏముంది. ఇప్పుడు నాకేంటి డిలీటెడ్ చేసే టెక్స్ట్ ఏంటిది, ఇది ఉంది. దెన్ ఫార్మాటెడ్ టెక్స్ట్ లోపల నాకు ఏమేమి అడ్జస్ట్ అయింది అన్నది, అంటే రెండు డాక్యుమెంట్స్ని కంపేర్ చేసి దీని లోపల మనకు ఏం చూపెడుతుంది అంటే రివైజ్ డాక్యుమెంట్ లోపల చూపెడుతుంది. వచ్చేసి రివైజ్ డాక్యుమెంట్, ఇదో ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది రివైజ్ డాక్యుమెంట్, ఇవి రెండు కలిపేసి ఒక దానిలో వస్తుంది. ఇవి రెండు కలిపేసి రెండు ఒకటే దానిలో వస్తున్నాయి. సపోజ్ దీని లోపల ఏముందో చూడండి, ఇక్కడ టూ సబ్జెక్ట్ ఇట్లా ఉన్నాయి కదా, ఇదంతా ఒక ఫైల్ లోపల ఉంది. తర్వాత రివైజ్ డాక్యుమెంట్ లోపల ఏముంది, ఓన్లీ మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్ అన్ని రెండు కలిపేసి ఒకటే ఫైల్లో వచ్చింది. మనకు ఇంకా క్లారిటీ కావాలంటే మనమే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, అట్లయితే క్లారిటీ వస్తుంది. టెస్ట్ 1 ఫైల్ అండి, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఎక్కడ కావాలనుకుంటారో అక్కడ దీన్ని సర్వవాసి 1 అంటున్నా. ఓకే, ఇది టెస్ట్ 1 ఫైల్. దీన్ని క్లోజ్ చేస్తున్నాను, ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ ఫైల్ 2 అని దీన్ని సేవ్ చేస్తున్నాను, సర్వవాసి 2 అని సేవ్ చేస్తాను. దెన్ ఇప్పుడు రెండు ఫైల్ లోపల ఏముంది, ఒక ఫైల్లోనూ టెస్ట్ 1 అని ఉంది, ఒక ఫైల్లోనూ టెస్ట్ 2 ఫైల్ అని ఉంది. ఇప్పుడు ఇవి రెండింటిని క్లోజ్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే రివైజ్ లోపల, రివ్యూ లోపల కంపేర్లకు వెళ్ళేసి కంపేర్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ ఒరిజినల్ ఫైల్ అనేది ఏది కావాలో చూజ్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తాను, ఎక్కడ సేవ్ చేశాను, డెస్క్టాప్ మీద కదా, సర్వవాసి 1 ఓపెన్. నెక్స్ట్ రివైజ్ డాక్యుమెంట్ అండి, సర్వవాసి 2. ఓకే అని చూ. ఇక్కడ నాకు ఏంటి ఏమేమి కంపారిజన్ జరగాలనేది ఇక్కడ అన్ని సెట్ చేసుకోవచ్చు అండి. దెన్ ఓకే అని చూస్తాను.
ఇప్పుడు నాకేంటి దానిలో దీనిలో కామన్గా ఉన్న టెక్స్ట్ ఏంటి, టెక్స్ట్ ఫైల్ అనేది కామన్గా ఉంది. ఇక్కడ నాకేంటి ఒరిజినల్ ఫైల్ లోపల ఏముంది, టెక్స్ట్ టెక్స్ట్ ఫైల్ టూ అని ఉంది కదా. అంటే నాకు వచ్చేసి ఏంటి, ఇది కంపేర్ చేస్తుంది రెండు డాక్యుమెంట్స్ లోపల కంపేర్ చేసి. దీనిలో అయితే మనకేంటి టెక్స్ట్ ఫైల్ అనేది కామన్గా ఉన్నది, ఏంటి టెక్స్ట్ అనేది కామన్గా ఉన్నది, ఫైల్ టూ అనేది మాత్రం దీనిలో వేరే ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఏముంది వన్ ఫైల్ అని ఉంది. ఇవి రెండు కలిపేసి ఒకటే దానిలో వచ్చిందా ఇక్కడ నాకు, ఈ ప్యానల్ సెట్ సైడ్ ఉండాలని కూడా చూస్ చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలని. ఇక్కడ నాకేంటి రెండు ఫైల్ లోపల ఉన్న మ్యాటర్ ఏం జరుగుతుంది, కంబైన్ చేసి చెక్ చేసుకోవడం కోసం ఏం చేస్తాం, కంపేర్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక బుక్ లోపల ఈ మ్యాటర్ ఉంది, ఒక బుక్లో ఒక మ్యాటర్ ఇది ఉంది, రెండు రెండు దగ్గర దగ్గర పెట్టుకొని చెక్ చేస్తాం కదా, దాన్ని ఏమని కాల్ చేస్తున్నారంటే కంపేర్ అని చెక్ చేస్తాం, ఏమని కాల్ చేస్తాం కంపేర్ అని. ఇక్కడ షో సోర్స్ వచ్చేసి నాకేంటి ఒరిజినల్ డాక్యుమెంట్ మాత్రమే షో చేయి. ఇప్పుడు నాకేంటి ప్రజెంట్ ఇక్కడ ఏం కనబడుతుంది, రివైజ్ డాక్యుమెంట్ మాత్రమే కనబడుతుంది కదా, నాకు ఒరిజినల్ డాక్యుమెంట్ కనబడాలి, ఒరిజినల్ డాక్యుమెంట్ అని కనబడుతుంది. లేకపోతే నెక్స్ట్ ఏంటి షో రివైజ్డ్ అంట, షో బోత్ అంటే రెండు ఫైల్స్ కనబడుతున్నాయా, ఇదంతా దీనిలో గ్రూప్లో ఉంది, కంపేర్ అనే గ్రూప్లో ఉంది, ఈ గ్రూప్ అది కంపేర్ అనే గ్రూప్. నెక్స్ట్ దానిలోనే కంబైన్డ్ అయింది, నెక్స్ట్ వచ్చేసి కంబైన్. కంపేర్ అంటే రెండు ఫైల్స్ని కంబైన్ చేసి చూసుకోవడానికి కంపేర్ అన్నారు, కంబైన్డ్ అంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ని కంబైన్ చేసిన దాన్ని కంబైన్ అంట. ఇక్కడ కంబైన్ అని ఇచ్చేసి ఏ ఫైల్ నుంచి ఏ ఫైల్ కంబైన్డ్ కావాలి. ఇప్పుడు సర్వవాసి వన్ ఫైల్ కంబైన్డ్ కావాలి, దెన్ సర్వవాసి టూ ఫైల్ కూడా కంబైన్ కావాలి, దెన్ ఓకే ఇచ్చేస్తాం. ఇక్కడ ఏంటి రెండు కంబైన్డ్ అయ్యి ఇక్కడ చూపెడుతుందా, రెండు ఫైల్ లోపల ఉన్న మ్యాటర్ కంబైన్డ్ అయింది నాకు, ఇక్కడ రెండు ఫైల్ లోపల ఉన్న మ్యాటర్ కంబైన్ అయింది. ఇక్కడ చూడండి దీనిలో ఒరిజినల్ డాక్యుమెంట్ అండి, సర్వవాసి వన్లో పట్టును ఏ మ్యాటర్ ఉంది, టెస్ట్ వన్ ఫైల్ అని ఉంది, టెస్ట్ వన్ ఫైల్ అని ఉంది. తర్వాత నెక్స్ట్ సర్వవాసి టూ లోపల ఏమున్నది, టెస్ట్ ఫైల్ టూ అని ఉంది, టెస్ట్ ఫైల్ టూ అని ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ చూస్ చేసుకుంది ఏంటి సర్వవాసి వన్ ఫైల్ కాబట్టి ఇక్కడ నాకేంటి ఫస్ట్ టెస్ట్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి దానిలో దీనిలో ఫైల్ కామన్గా ఉంది కదా, టెస్ట్ ఫైల్ అనేది కామన్గా ఉంది కదా, దీనిలో ఫైల్ దీనిలో ఫైల్ కామన్గా ఉంది. ఇప్పుడు నాకు ఏం జరిగింది టెస్ట్ ఫైల్ అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఏంటి సెకండ్ ఫైల్లో టూ అని ఉంది కదా, ఈ టూ తీసుకుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి ఫస్ట్ ఫైల్ లోపల సర్వవాసి వన్ లోపల ఏముంది, వన్ అనేది ఉంది కదా, వన్ అని వచ్చేసి ఫైల్ అని మ్యాటర్ ప్రింట్ అవుతుంది. అట్లా నాకేంటి టూ డాక్యుమెంట్స్ని కంబైన్ చేయడం కోసం మనకి ఏం చేస్తాం, కంబైన్డ్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. ఓకే అట్లా మీరు ప్రొటెక్ట్ కూడా ట్రై చేసి చూడండి.